ఉద్యోగుల్ని తొలగించడమే కాదు, కొత్త ఉద్యోగాలపై కూడా దృష్టి సారించలేదు కంపెనీలు. 2023లో ఐటీ కంపెనీలు పెద్దగా నియామకాలు చేపట్టలేదని మింట్ రిపోర్ట్ పేర్కొంది. 2022తో పోలిస్తే డిసెంబర్ 2023లో ఐటీ జాబ్ ఆఫర్ల సంఖ్య 21% క్షీణించిందని రిపోర్ట్ తెలిపింది. అదేవిధంగా జాబ్ ఆఫర్ ప్యాకేజీలను కూడా తగ్గించినట్టు మింట్ నివేదిక వెల్లడించింది. ఇక మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్మెంట్ నియామకాలను తగ్గించుకోవాలని చూస్తోందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఇప్పటికే శిక్షణ పొందుతున్న ఫ్రెషర్లు సరిపడా ఉండడంతో ఫ్రెషర్ల నియామక ప్రణాళికల్ని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నట్టుగా గత ఏడాది అక్టోబర్లో ఇన్ఫోసిస్ వెల్లడించింది. కోవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మొదలైన లే ఆఫ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. 2024లోనూ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. గత ఏడాది 240,000 ఉద్యోగాలు ఊడిపోయాయి. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే 30,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఫిబ్రవరి 3 వరకు 122 టెక్ కంపెనీలు 31,751 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఐటీ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. మరోవైపు టెక్ రంగంలో ఏఐ ఎంట్రీతో పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగులు రోజుల తరబడి చేసే పని ఏఐ ద్వారా క్షణాల్లో చేసే అవకాశం లభిస్తోంది. కాబట్టి ఏఐ ఇంకా వృద్ధిలోకి వస్తే మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.